గత ప్రభుత్వంలో సీఎం ఆఫీస్ ఖర్చుల విషయంలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు ఆరోపణలు నిరూపించాలనే టీడీపీకి పేర్ని నాని సవాల్ చేస్తే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మంత్రి వంగలపూడి అనిత. పదవులు అనుభవించడం మాత్రమే దృష్టి, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద దృష్టి పెట్టరు. ఇట్లాంటి తప్పుడు పఫుల వార్తల మీద దృష్టి పెడుతుంది తెలుగుదేశం పార్టీ. ఛాలెంజ్ చేస్తున్నాం, జీఏడీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ము ఉంటే ఇట్లాంటి తప్పుడు వార్తలు కాదు, మీ దగ్గర దస్త్రాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారుంది, దా పఫులకి ఏం ఖర్చు పెట్టారు, దా అధికారికి గారండి చావలేక పాలించే సత్తా లేక ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కట్టి పెట్టమని హెచ్చరిక చేస్తాను. చూపిస్తే ఏం చేస్తారంటే దమ్ముంటే అది కాదండి, మేమేమంటామంటే చాలా చూపించాము. 36 హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి, 36 మంది చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండా.